హైదరాబాద్ మెట్రో తెస్తానికి ఆదర్శం అని చెప్పుకుంటారు. అయితే పూర్తి భద్రతా ప్రమాణాలతో తక్కువ వ్యవధిలో నిర్మించామని పలు సందర్భాల్లో నేతలు మెట్రో అధికారులు గౌరవంగా చెప్పుకొచ్చారు. దశాబ్దాల పాటు ఢోకా లేకుండా ఉంటుందని, వందేళ్లు సేవలందిస్తుందని గొప్పగా చెప్పారు. కానీ అమీర్పేటలో మహిళ మృతి చెందిన ఘటనతో నగరమంతా ఉలిక్కిపడింది. మెట్రో ఇన్నాళ్లు సాంకేతిక లోపాలతో ఇబ్బంది పెట్టగా ఇప్పుడు నిర్మాణ లోపాలతో భయపెడుతోంది. పలు చోట్ల వయాడక్ట్ నుంచి సిమెంట్ పేచులు ఊడిపోడుతున్నాయి. నిర్మాణ సమయంలో పర్యవేక్షణ కొరవడంతో ఏ స్టేషన్లో చూసినా బీటలు వారిన గోడలు దర్శనమిస్తున్నాయి. ప్రతి స్టేషన్లోనూ సివిల్ పనుల్లో లోపాలు రోజులు గడిచే కొద్దీ బయటపడుతున్నాయి. వయాడక్ట్ పైన శబ్ద నియంత్రణకు దోహదపడేలా అటు ఇటు నిర్మించిన ప్రహరీ నుంచి కొన్ని వస్తువులు వేలాడుతూ కింద ఉన్నవారిని భయపెడుతున్నాయి. సెంట్రల్ మీడియం నిర్వహణ నాసిరకంగా ఉంది. సెంట్రల్ మీడియంలోని మొక్కలు చచ్చిపోయినా పట్టించుకోవడం లేదు. మెట్రో స్టేషన్లో గోడలకు బీటలు రాగా మరుగుదొడ్ల మురుగు రోడ్లపైకి వస్తోంది. స్టేషన్లోని మరుగుదొడ్ల నుంచి నీరు లీకేజీపై ఫిర్యాదులు ఉన్నాయి. ఇటీవల వినాయక చవితి నవరాత్రుల్లో ఖైరతాబాద్ స్టేషన్ దగ్గర SBI బ్యాంకు మార్గంలో వరద లీకై భక్తులపై పడింది. స్టేషన్ల కింద సుందరంగా తీర్చిదిద్దే పనుల కోసం ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు చేశారు. చాలా స్టేషన్లలో ఆ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అసెంబ్లీ, నాంపల్లి, గాంధీభవన్, ఉస్మానియా ఆసుపత్రి స్టేషన్ పరిసరాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పాదబాటలు వదిలేశారు. అంతేకాదు, మెట్రో రైల్లో సాంకేతిక లోపాలు ప్రయాణికులను చికాకు పెడుతున్నాయి. ఆదివారం గాంధీభవన్ దగ్గర మెట్రో రైలు సడన్ బ్రేకులతో ఎగిరి కింద పడ్డారు. ప్రయాణికులు ఆందోళన చెందారు. ఇదే చివరి స్టేషన్ అంటూ ప్రకటన వినిపించిందని ప్రయాణికులు చెప్పారు. మెట్రో రైలు నిర్మాణ సమయంలో కూడా పలు ప్రమాదాలు జరిగాయి. రద్దీ మార్గాల్లో మెట్రో నిర్మాణం చేపట్టడంతో నిర్మాణ సామగ్రి పడి కొందరు చనిపోయారు, పలువురు గాయపడ్డారు. పనులు చేపట్టిన చోట్ల రక్షణ చర్యలు తీసుకోకపోవడం ప్రమాదాలకు కారణమని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మెట్రో స్టేషన్లను పూర్తిగా పరిశీలించి లోపాలు ఉన్న చోట మరమ్మతులు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చేయొచ్చని అంటున్నారు. దీనికి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.